తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాలకు బీజేపీ బృందాలు పర్యటించనున్నాయి. ఇప్పటికే సీఎం, ఇతర మంత్రులు వరద ముంచెత్తిన ప్రాంతాలు పర్యటించారు. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ బృందం కూడా వరద ప్రాంతాలు పర్యటించింది. బీజేపీ నుంచి ఇంతవరకు ఎవ్వరూ పర్యటించలేకపోవడంతో అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ వరదపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చించడం జరిగింది. కానీ క్షేత్రస్థాయిలో బీజేపీతో పర్యటనలు జరపలేదు. దీంతో ఇప్పుడు బీజేపీ కూడా రంగంలోకి దూకినట్టయింది. ఇప్పుడు అందరి దృష్టి బీజేపీ కేంద్ర ప్రభుత్వంపైనే ఉంది. రాష్ట్రానికి ఎంత సాయం రానుందనే సర్వత్రా చర్చ సాగుతున్న నేపథ్యంలో ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ఓ పక్క కేంద్రంలో అధికారంలో ఉండడం, రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ప్రాతినిధ్యం వహించడం, మునుపెన్నడూ లేనంతగా రాష్ట్రంలో పార్టీ పుంజుకోవడం లాంటి అంశాలు బీజేపీకి కలిసొస్తాయనుకుంటే అనుకోకుండా వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. దీంతో కేంద్రం సాయంపై అందరూ ఎదురు చూస్తున్నారు. అలాగే బీజేపీ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు వరద బాధిత ప్రాంతాలకు బీజేపీ నేతలు ఎట్టకేలకు వెళ్లనున్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 6వ తేదీన బీజేపీ 2 బృందాలుగా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటనలు చేపట్టనుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలను సందర్శించడానికి 2 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక బృందానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నేతృత్వం వహిస్తున్నారు. మరో బృందానికి ఎంపీ, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ నేతృత్వం వహించనున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలను చుట్టొచ్చారు. హరీష్ రావు నాయకత్వంలో బీఆర్ఎస్ బృందం కూడా వరద ప్రాంతాలను సందర్శించింది. ఈ క్రమంలోనే ఖమ్మంలో ఘర్షణలు చోటు చేసుకోవడం తెలిసిందే. కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో ఉన్న బృందం ఖమ్మం, కోదాడ ప్రాంతాల్లో పర్యటించనుంది. కాగా ఆయన టీంలో ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. ఈటల రాజేందర్ బృందం మహబూబాబాద్, ములుగు ప్రాంతాల్లో పర్యటించనుంది. ఆ బృందంలో బీజేఎల్పీ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు తదితరులు ఉండనున్నారు. వరద ప్రాంతాల్లో పర్యటించనున్న బీజేపీ బృందాలు స్థానిక ప్రజలకు, రైతులకు ధైర్యం చెబుతూ పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు వరదల్లో చనిపోయిన వారికి ప్రభుత్వం 50 లక్షల ఆర్థిక సాయం చేయాలని ఇప్పటికే బీజేపీ డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వరద నష్టంపై సరైన నివేదికలు పంపించాలని బీజేపీ నేతలు కోరారు. కోతకు గురైన చెరువును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని, పశువులకు అపార నష్టం వాటిల్లిందని, నష్టపోయిన వారికి ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ బృందం పర్యటించిన తర్వాత కేంద్రం నుంచి అధికారిక బృందం కూడా పర్యటించనుంది. అప్పుడే అధికారికంగా నష్టం అంచనా వేయడానికి అవకాశం ఉంటుందని సమాచారం. తెలంగాణలో బీజేపీ ఇప్పటికే సభ్యత నమోదు కార్యక్రమం ప్రారంభించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలతో మంచి జోరులో ఉంది బీజేపీ. అయితే ఈ సమయంలో కేంద్రం ఇచ్చే విపత్తు సాయంపై అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఒక రకంగా బీజేపీకి ఇది కత్తి మీద సాములా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు స్థానిక సంస్థలకు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో బీజేపీ కేంద్రం నుంచి ఎంత తెస్తుందనే దానిపైన సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. దీనిని బీజేపీ బాగా ఉపయోగించుకుంటే రాబోయే ఎన్నికల్లో తప్పకుండా లబ్ధి చేకూరుతుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే వరదలకు సంబంధించి రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు అధికారిక నివేదిక అందలేదని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర హోంశాఖ రోజువారీ నివేదిక పంపేలా అధికారులకు సూచించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోంశాఖ లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించడానికి పడవలు, ప్రాణాలు కాపాడే సరంజామాతో పాటు 7 NDRF బృందాలు కేంద్ర ప్రభుత్వం మోహరించింది. అలాగే సహాయ పునరావాస కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి 2 హెలికాప్టర్లను కూడా పంపింది. ఆ 2 హెలికాప్టర్లు హకీంపేట్లో ఉన్నాయి. అయితే రాష్ట్రంలోని విపత్తు పరిస్థితుల గురించి కేంద్ర హోంశాఖలోని కంట్రోల్ రూమ్కి నిబంధనల మేరకు ఎలాంటి అధికారిక నివేదిక అందలేదని తెలుస్తోంది. మామూలుగా ఏదైనా రాష్ట్రంలో నోటిఫై చేసిన వరదలు, వైపరీత్యాల సమయంలో అవసరమైన సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ SRFలు ఏర్పాటు చేస్తారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ ఖాతాలో ఈ ఏడాది 1 ఏప్రిల్ నాటికి 1,345.15 కోట్లు ఉన్నట్టుగా కేంద్రానికి సమాచారం అందింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ ఫండ్ కింద కేంద్ర వాటా విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సమాచారాన్ని సమర్పించలేదు. ఎస్ఐఆర్ఎఫ్ కింద అమలు చేసే పథకాలకు రాష్ట్ర వాటాతో కలిపి అందిన మొత్తం గురించి కేంద్ర హోంశాఖ ఆర్థిక శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏప్రిల్ అక్టోబర్ నెలలో సమాచారం అందించాల్సి ఉంటుంది. ఆయా తేదీల వరకు చేసిన ఖర్చులు, ఆ ఖాతాలో మిగిలి ఉన్న మొత్తానికి సంబంధించిన లెక్కలను వివరించాలి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఎన్డీఆర్ఎఫ్ కోసం కేంద్ర వాటా రెండో విడత మొత్తం 188.80 కోట్లు 2023 జూలై 10న విడుదలయ్యాయి. 2023-24 సంవత్సరానికి రెండు విడతల మొత్తం 198 కోట్లను 2024 మార్చి 13-28 తేదీల్లో ఇచ్చింది. 2024-25 సంవత్సరానికి సంబంధించి తొలి విడత మొత్తం 208.40 కోట్లను 7 జూన్1న ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విజ్ఞప్తి చేయలేదని కేంద్రం అంటోంది. అలాగే అంతకుముందు విడుదలైన నిధులు, ఆర్జించిన వడ్డీ ఆదాయం, వినియోగ ధృవీకరణ పత్రాలు కూడా పంపలేదు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం నిర్దేశిత ప్రొఫార్మాలో సమాచారాన్ని కేంద్ర హోంశాఖకు సమర్పించాలని కేంద్రం కోరుతోంది. అప్పుడే 2024-25 సంబంధించి ఎస్ఆర్ఎఫ్ నిధుల్లో కేంద్రం వాటా తొలి విడత మొత్తం విడుదల చేయడానికి వీలవుతుంది అని కేంద్ర హోంశాఖ రాష్ట్ర సీఎస్ కు తెలిపినట్టు సమాచారం. ఇప్పుడు దీంతో పాటు అకస్మాత్తుగా సంభవించిన విపత్తుకు అదనంగా నిధులు రావాల్సిన అవసరముంది. చూడాలి మరి బీజేపీ బృందం పర్యటన తర్వాత కేంద్రం ఎలా స్పందిస్తుందో. ఆ గ్రామంలో